నాయకులు ఎక్కువ గెలుపు తక్కువ బలే ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అది టికెట్ కోసం పోటీ పడతారు కానీ పార్టీని గెలుపించేందుకు మాత్రం ఆసక్తి ఉండదు ఎక్కడ ఎందుకు ఎలా జస్ట్ వాచ్ దిస్ ఆకాశరామన్న స్టోరీ అక్కడ గెలుపు సంగతి దేవుడెరుగు పార్టీ టికెట్ తెచ్చుకోవడమే కష్టంగా మారింది దీనికి తోడు ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో ఏం మాట్లాడతారో తెలియదు ఫస్ట్ నుంచి పార్టీ జెండా మోసిన వారికి సైతం టికెట్ హామీ ఉండదు ఎన్నికలు దగ్గరికి వస్తున్నా కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది ఆ నియోజకవర్గమే ప్రొద్దుటూరు కడప జిల్లాలో ముఖ్య వ్యాపార పట్టణం ఫ్యాక్షన్ మరక ఉన్న నియోజకవర్గం 80 దశకం తర్వాత ఇక్కడి రాజకీయం డిఫరెంట్ గా మారింది రాయలసీమ ఉద్యమానికి కూడా వేదిక ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత డాక్టర్ ఎంవి రమణారెడ్డి తొలిసారిగా గెలుపొందారు పలు కారణాలతో ఆ పార్టీకి దూరమై మళ్ళీ సైకిల్ ఎక్కినా ఇమడలేకపోయారు మొదటి నుంచి టీడీపీలో బహునాయకత్వ సమస్య ఉంది ఇదే ఎన్నికల టైంలో టికెట్ సమస్య తెచ్చిపెడుతోంది అధిష్టానం కూడా చివరి వరకు టికెట్ అంశాన్ని తేల్చలేకపోవటం ఆఖరి నిమిషంలో ప్రకటించడంతో పార్టీ నేతలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నారు 1983 85 తర్వాత 2009 లో మాత్రమే టీడీపీ గెలిచింది ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ బలంగా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి 5 సార్లు వరుసగా గెలిచి 2009 నుంచి ఓటమును చవి చూసిన వరదరాజుల రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఇన్చార్జ్ గా ఉన్న ఆయన్ను కాదని సర్వేల పేరుతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ ఇచ్చింది నాయకత్వం అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు వరద తాను ఏ పార్టీలో లేనని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇటీవల ఆయన స్వరం మారింది తాను టీడీపీలో ఉన్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే రాచమల్లుపై సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు కడపలో జరిగిన టీడీపీ G5 సమావేశానికి హాజరయ్యారు కూడా టికెట్ ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా అన్నది ఓపెన్ సీక్రెట్ ఇక మాజీ ఎమ్మెల్యే కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి కూడా ఈసారి టికెట్ తనకేనని చెప్పుకుంటున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి 2004లో మినహా ఎల్లప్పుడూ పార్టీ కోసమే పనిచేశానని కష్టాలు పడ్డానని ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట టికెట్ తనకేనంటూ క్యాడర్కు కూడా చెబుతున్నారు ఇక ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు యువ నాయకుడనే గుర్తింపు పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ప్రత్యర్థుల పట్ల దూకుడు వైఖరి ఆయనకు ప్లస్ ఇదేమి కర్మ పేరుతో ప్రజల మధ్య ఉంటున్నారు ఈ క్రమంలో ఓ వివాదంలో ప్రవీణ్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు ఈ సందర్భంలో అధిష్టానంలోని ఒకరు వచ్చే ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తారని చెప్పడం హైలైట్ అయింది దీంతో టీడీపీ టికెట్ ప్రవీణ్ రెడ్డికే అని భావించిన ఎన్నికల టైంలో ప్రకటించే చివరి జాబితా వచ్చే వరకు ఎవరికీ నమ్మకం లేదు రీసెంట్ గా మరో నాయకుడు యాక్టివ్ అయ్యారు ఆయనే బీజేపీకి చెందిన సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు ఆయన టీడీపీలోనే ఉన్నారు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడంతో పాటు ఇఫ్తార్ విందులు ఇచ్చి హడావిడి చేశారు మరోవైపు మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ సైతం మైనార్టీ కోటాలో తనకు అవకాశం వస్తుందని నమ్ముతున్నారు ఇదండి ప్రొద్దుటూరులో టీడీపీ సంగతి నాయకులేమో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు కలిసి పనిచేస్తే గెలుపు ఖాయం కానీ టికెట్ కోసం కొట్లాడే పార్టీ పుట్టి ముంచుతోంది కానీ ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో గ్రూప్ వార్తో సైకిల్ రిపేర్ అవుతోంది అధికార వైసీపీ విషయానికి వస్తే 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హ్యాట్రిక్ కొడతానని ధీమాతో ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మార్క్ రాజకీయం చూపించారు అసెంబ్లీ ఎన్నికలకు పక్కా ప్రణాళికతో వెళ్తున్న ఎమ్మెల్యే రాచమల్లును ఎదుర్కోవడానికి టీడీపీ ఎవరిని బరిలో దింపుతుందో చూడాలి